ఏమంటే చూసిన సినిమాని మళ్ళీ రెండోసారి చూస్తే ఏమైనా తేడా అని తెలుస్తుంది మనకి ఇప్పుడు ఒక సినిమా మంచి సినిమా చూసాం ఓకే బాగుందనిపిస్తుంది మళ్ళీ రెండోసారి చూస్తే అదే కదా ఉంటుంది అలాగే ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవగలమా అలాగే జగన్ అన్న ఒకసారి వేసిన స్ట్రాటజీలు మళ్ళీ మళ్ళీ వేసేస్తున్నాడు అంత మాత్రం చూసిన జనం మళ్ళీ మళ్ళీ అవే స్ట్రాటజీలు నమ్ముతాడు అంటరా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు అన్న పాదయాత్ర అని ఒక రియాలిటీ షో చేశాడు ఆ పాదయాత్రలో అన్నని అడుగుతూ వెళ్ళడం వెనకాల నుంచి డ్రోన్ కెమెరాలు కింద నుంచి మీద నుంచి షాట్లు విపరీతం తీసేవారు అప్పటికే ఏదో తేనెటీగలు వచ్చేసినట్టు అందరూ భయపడి పారిపోతుంటే అన్న ఒకటి ఇలాగ ఇలా ఆ తేనెటీగలు కుట్టమన్న విషయం అన్నకు తెలుసు అలాగే ఓ చిన్న బా పాపం తీసుకుని ఇలా ముద్దు పెడుతున్నట్టు దానికి డిఫరెంట్ యాంగిల్స్తో ఫోటోలు అలాగే ఫేస్ నిండా ఏ మొటిమల్లాగా ఉన్న ఒక ఆయన్ని ఒక అన్నన్ని తీసుకుని దగ్గర తీసుకుని ఏమి అంటే ఈ చిరాకు చూపించకుండా మదర్ తెరీసా మగ మదర్ తెరీసా ఈయన అన్నట్టు ఈయన ఫోటోలు ఇవ్వటం అయ్యేమో తీసు ఇవన్నీ అయిపోయాయి కదా ఈ స్ట్రాటజీలు అన్నీ అయిపోయాయి కదా నమ్మేశాం నమ్మిన తర్వాత అన్నకి గెలిచాడు అన్న నిజస్వరూపం ప్రజలందరికీ తెలిసిపోయింది మళ్ళీ అవే స్ట్రాటజీలు పాత ఓల్డ్ స్ట్రాటజీలు ప్లే చేస్తున్నాడు జగన్ అన్న ఏమన్నానంటే అన్నమన్న అలా నడుచుకుంటూ పోతున్నాడు ఎవరో ఒక అబ్బాయి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి ఏ మా అబ్బాయికి పేరు పెట్టు అన్న నిత్యం అది స్ట్రాటజీయే లేకపోతే పిల్లలందరినీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరినీ జగన్ అన్న దగ్గరికి జగన్ అన్న ఎక్కడో ఉంటాడు ముందుగా స్క్రిప్ట్ వెళ్ళిపోతానా నీ దగ్గరికి అగో నీలం సొక్క వేసుకుని పసుపు జాకెట్ వేసుకుని ఇద్దరు తల్లిదండ్రులు వస్తారు వాళ్ళిద్దరూ నీకు పిల్లలు నేను చేతిలో పెడతారు నువ్వు పేరు పెట్టినట్టు స్కిప్ స్క్రిప్ట్ ఇది స్కిట్ అలాగా అవి అయిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలోనే అయిపోయాయి కదా మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు పాపం ప్రశాంత్ కిషోర్ కూడా ఈ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయాక ఇక కొత్త ఆలోచనలు ఇచ్చేవాళ్ళు లేక పాత ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వేస్తున్నాడు ఆ రోజున అబ్బాయికి పేరు పెట్టినంటే అన్న ఎలా వచ్చి దేవుడు అన్నాడు అప్పుడే గో గోవాల చేసింది ఆంధ్రప్రదేశ్ అందరినీ ఏ పేరు అబ్బాయికి పేరు పెట్టిన పెట్టమన్నప్పుడు నేనే నేనే ఇచ్చాను రివ్యూ అప్పుడు మీ తండ్రి గారు పేరు పెట్టి ఉండొచ్చు కదా చెప్పాను చెప్పడం అయితే అయితే అన్న కదా గుర్తున్నట్టుంది సేమ్ అలాగే ఈరోజు కూడా ఎవరనేది స్క్రిప్ట్లో ఉంది ఏం పేరు పెట్టాలో అక్కడ రాయలేదు పాపమాళ్ళలో మర్చిపోయారు పేరు అంతకుముందు కూడా ఏదో తీసుకొచ్చిన ఏం పేరుడు దేవుడు అన్నాడు కదా అప్పుడు నేను చెప్పాను నమస్కారం అన్న బాబు పిల్లని చేతిలో పెట్టాడు కాబట్టి దేవుడు అన్నావు అదే ఆడపిల్లని పెట్టుంటే అని అప్పుడే భయపడ్డాను అలాగే ఇక్కడ ఈ పేరు పెడుతున్నప్పుడు కూడా భయపడ్డానండి నేను ఆడపిల్లని ఎలా చే చేతిలోకి ఇవ్వగానే మగపిల్లాడు దేవుడు ఆడపిల్ల దెయ్యం అంటాడు అనుకున్నాను అయ్యి బాబు నేను చాలా టెన్షన్ పడ్డానండి ఎక్కడైతే ఆడపిల్లని చేతిలోకి ఇస్తే ఆ పిల్ల పేరు దెయ్యం అని కాని పెట్టి కానీ అంతకన్నా డిఫరెంట్గా ఆడపిల్లగా రాజశేఖర్ అని పెట్టేటాడు పేరు అన్న కొంచెం ఆలోచన సరళి ఆ నైజం అదంతా హావభావాలు కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయండి ఒక నార్మల్ మనిషిలాగా అయితే ఉండడం ఇక మీరు అక్కడ ఆ డాష్లో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అయితే దీంతోపాటు అన్న ఇంకో టెక్నిక్ ప్లే చేశాడు ఇది కూడా ఓల్డ్ మోడల్ టెక్నికే ఓహో మీరు జాగ్రత్తగా గమనించండి వీళ్ళందరూ జనం ఉన్నారండి ఇక్కడ అందరూ జనం పిచ్చగా ఉన్నారు జనం అక్కడ మొత్తం బార్గేడ్లు వేస్తారు పోలీసు వాళ్ళు అడ్డుపడ్డారు అందరూ వెనకలించి అనా అనా జగన్ అన్న అరా అన్న అన్న అని పిలుస్తున్నారు ఒక యాభై మంది వంద మంది ఉన్నారు ఇక్కడి నుంచి బస్సు ఎంత దూరంలో ఉందో చూడండి ఇదిగో ఇదిగో ఇక్కడ ఉంది ఎలాగంటే బాహుబలి సినిమాలో యుద్ధం జరుగుతూ ఉంటుంది కాళకేయులతోటి నాజర్ గారు అలాగే రమ్యకృష్ణ గారు ఎక్కడో ఉంటారు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రభాస్ ఆ కాలికేయుని కొడుతూ కనపడిపోతుంటారు వాళ్ళకి ఇక్కడ ఈ కొడుతుంటే వాళ్ళు అక్కడ ఫీలింగ్ మార్చేస్తుంటారు తీర జుత్తే కెమెరా పెడితే వాళ్ళు ఎక్కడో ఉంటారు సేమ్ అలాగే జగన్ కూడా వీళ్ళు ఎక్కడో ఉన్నారో ఈయన బస్సు ఎక్కడో ఉంది ఏం చేస్తున్నాడో సార్ చూడండి ఇక లోపల బస్సులో నుంచి అవి అక్కడ ఎవరో ఉన్నారు అక్కడ ఎవరో ఉన్నారు వాళ్ళు ఎలా ఎలా పిలండి అని ఆయన అన్నాడు కానీ అదే టైంకి సాక్షి ఏమైనా ఎలా రెడీగా ఉన్నాడు ఇప్పుడు జగనన్న ఎవరో పిలబోతున్నాడు జగనన్ను ఇప్పుడు ఎలా ఎట్టి చెయ్యి ఎలా ఇలా అంటాడు అప్పుడు నువ్వు జూమ్ చేసుకోరా అని ఎవడో ఉండకపోతే ఈ సాక్షి వాడు ఆళ్ళ జనాలు ఎలా తిప్పుకునేవాడు సడన్గా ఆయన అప్పుడే పెళ్ళడం ఏంటి అప్పుడే ఆయనకు జూమ్ చేయడం ఏంటి ఈయన కూడా ఎవరిని పిలుతున్నాడు ఒకసారి చూడండి పిలిచేస్తున్నాడు ఇక్కడి నుంచి పిలుతున్నాడు అలా జనంలో ఉంది ఈ అమ్మాయి ఎక్కడ జనంలో దాదాపు ఒక వంద రెండు వందల మీటర్ల అవతల ఉన్న జనంలో ఆ జనం అందరూ కూడా అన్నా అన్నా అన్న అని పిలుస్తుంటే వాళ్ళందరినీ వదిలేసి అక్కడ పింక్ డ్రెస్ వేసుకున్న చెల్లి ఉంటుంది ఆ చెల్లిని జగన్ అన్న పిలవాలి స్క్రిప్ట్ జగనన్న కరెక్ట్గా చెల్లిని పిలుస్తాడు కారు ఇక్కడికి వచ్చాక నువ్వు అప్పుడు జూమ్ చేసుకోవాలి సాక్షి మీడియా స్క్రిప్ట్ ఇంకా ఎవరు నమ్ముతున్నారు నీ ఈ స్ట్రాటజీలన్నీ అయిపోయాయి కదా రెండు వేల పంతొమ్మిదిలోనే మళ్ళీ మళ్ళీ మర్చిపోయి నువ్వు అయ్యే చేసేస్తుంటే మర్చిపోయి నమ్మడానికి జన తెరళ వెళ్ళిపోయింది అమ్మాయి దగ్గరికి అన్న వచ్చి రావడంతో నెత్తి చేశాడు అయిపోయింది కేల్ కథం చూడండి ఇది ఈ పోలీస్ అయిన వెనకాల ఇక్కడ ఉంది అందరి చేతుల్లో కూడా అయ్యే ఉన్నాయి ఏంటి అయ్యి వినతపత్రాలు ఎవరు కనపడలేదు జగనానికి పింక్ చుడీదార్ వేసుకున్న అమ్మాయి మాత్రమే కనిపించింది పైగా అందరూ బార్కేడ్ వెనకాతులు ఉంటే పింకు చుడీదార్ అమ్మాయిని మాత్రమే బార్కేడ్ బయటకు రానిచ్చారండి పోలీసులు ఎందుకోగారు మరి అరే రేరేరే చిట్టి కన్నలో ఎవరు వైసీపీ వాళ్ళు అంటారండి మా పోలీసు అన్నలు ఏమన్న పాప వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ చిట్టి కన్నలు వేసిన ఈ స్ట్రాటజీలు జనం నమ్మే అంత ఎదుకన్నాలు కాదు ఇప్పుడు ఏపీలో ఎందుకన్నా ఇంకా ఇలాగా చూడండి ఇక్కడ ఉన్న అమ్మాయిని మళ్ళీ అన్న పిలుస్తాడు ఇప్పుడు టోటల్ సినిమా ఒకసారి చూడండి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా టోటల్ సినిమా ఒకసారి మీరు చూడండి అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న ఇక మళ్ళీ యువతల సీట్లో ఉన్న ఉన్నా చూసాడు అదిగో అక్కడ ఉంది పింక్ చూడీదార్ కాల్ స్క్రిప్ట్ టైం కమాన్ సాక్షి కరెక్ట్ చూడండి జూ జూమ్ అగో ఎలా పిలుస్తున్నాడు ఎలా ఇక అప్పుడు అమ్మాయిని పిలిచారు వెళ్ళిపోయిన దగ్గరికి అన్న దిగేశాడు ఎంగ దిగేసాడుకి కిందకి నెత్తివేచ్చి చేసినాడు అన్న ఓ చేస్తుందన్న నాకు అన్న దయచేసి ప్లీజ్ అన్న ఇలా ఇలాంటి స్ట్రాటజీ లేకన్నా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరీ ఎంత తెంగురాళ్ళ అది పక్క రాష్ట్రంలో నవ్వుకుంటారు కదన్నా నువ్వు ఇలాంటి స్ట్రాటజీ ఉంటే మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి చూడండి ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇదిగో ఇక చూడండి మొత్తం జనం ఇగో అందరి చేతులు ఎక్కడో కాబట్టి చేతుల్లో పేపర్ ఉంది ఇక వీళ్ళందరి చేతుల్లోనే పేపర్ ఉన్నది కానీ ఒక్కరినే స్క్రిప్ట్లో ఉన్న ఒక్కరినే పిలిపించి అన్న చేసిన రియాలిటీ షో ఇంకా ఇలాంటి రియాలిటీ షో ఇంకా ఇంకా ఉంటే ఈ సాక్షి మీడియా చూపించి ఇలాంటి సొల్లు నమ్మేవాళ్ళు ఉంటే ఈ రాష్ట్రాన్ని భగవంతుడు వచ్చినా కూడా కాపాడలేడు అదే అండి పరిస్థితి అయితే అమ్మాయి ఆడపిల్ల కాదు మగపిల్లోడే అని చెప్పి ఇది ఇందాక పేరు పెట్టాడు కదండి అన్న ఏం పేరు రాజశేఖర్ అన్నాడు కదా అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు మరి ఒక ఒక మహిళని ఆవిడైతే అట ఇది వైఎస్ఆర్ సిపి అట అందరికీ నమస్కారం అండి నా పేరు మైలబుద్ సోని నేను నర్సాపురం మండలం ఎంపీగా చేస్తున్నాను నేను జరిగిన సీఎం మీటింగ్ రావడం జరిగింది మా అబ్బాయికి పేరు పెట్టమని జగన్ అబ్బాయి పేరు పెట్టడం జగన్ అని అడిగాను జగన్ అని రాజశేఖర పెట్టినా ఓకే ఒకవేళ అబ్బాయి అయితే గొడవలేదు అయితే మరి ఇక్కడ వీళ్ళ పేర్లు ఒకసారి మీరు గమనించవచ్చు పేరు మైలాభత్తుల సోని ఎక్కడండి ఆయన ఆయన గారి పేరైన రాజశేఖర్ రెడ్డి మైలాబుల సోని అని ఈ చెప్తుంది కానీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో మాత్రం చూడండి చిట్టూరు సోని చిట్టూరు మోహన్ కుమార్ అని రాశారు ఏమో నేను చెప్పే అబద్దాలే వైఎస్ఆర్సీపీ పేజ్ అమ్మాయిని అబ్బాయి అన్నారేమో అబ్బాయిని అమ్మాయి అన్నారేమో చిట్టూరు సోని మైలాబత్తుల సోని అన్నారేమో మైలాబత్తులు సోని అన్ని అబద్దాలు కానీ దయచేసి ఇలాంటి చీప్ టెక్నిక్స్ ఇలాంటివి మాత్రం ఇంకా ప్లే చేయకండి దయచేసి వైసీపీ చూడ్డానికి చేస్తుంది మాలాటో వాళ్ళకి ఉంటానండి